So what's up guys, this is Sunny Shek back again with a new video. This is like day 26 or 27 of 9 minutes. ఈరోజు గ్యారంటీ వ్లాగ్ లో మనం ఒక క్యాలెండర్ టైప్ లో చేసుకుందాం. ఏ డేలో ఉన్నాం అని కొట్టుకుంటా ఉందాం అనమాట ఒక రోజు. సో మీకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు, నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు. నేను ఈవెన్ లైక్ థంబ్నైల్స్ లో కూడా లైక్ వ్లాగ్ 21 లేదా తప్పు పెట్టేస్తున్నాను అనమాట, గ్యారంటీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ మార్నింగ్, లైక్ కొంచెం ఏంటో యాక్టివ్ గా ఉన్నాను ఈరోజు. అండ్ నిన్న ఉన్న ఫ్రైడ్ రైస్, నిన్న నైట్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ని వెయిట్ చేసుకుంటా, కొంచెం ఉంటే తినేస్తా. ఆకలేస్తుంది ఈరోజు, చాలా ఎక్కువ ఆకలేస్తుంది, అందుకే లెగిసిపోయి మెయిన్ గా తొందరగా. కుదిరితే ఏదో ఆమ్లెట్ టైప్ లో వేసుకొని తిన్నాం, ఏదో ఫ్రిడ్జ్ లో ఏదైనా చూద్దాం, ఏదైనా ఉంటే తిన్నాం. బేసిక్ గా ఏం లేవు, బ్రెడ్ తప్ప. సో బ్రెడ్ తో ఏదైనా చేసుకుంటే చేసుకుందాం, లేకపోతే ఇదే ఇంకా తినేసి ఆపేద్దాం. తిన్నాక ఆకలేస్ అంటే ఇంకా తిన్నాం. సో ఈరోజు మనకు పెద్ద పని లేదు, ఈవినింగ్ ఆ టైంలో మటుకి కాలేజ్కి వెళ్తాం. కాలేజ్కి వెళ్ళి చెప్పే కదా ఈ వీక్ అంతా కొంచెం ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానని. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రైడేస్ తిన్నాక మళ్ళీ ఆకలేసింది. సో ఐ మేడ్ దిస్ లైక్ శాండ్విచ్, హెల్దీ శాండ్విచ్ అనొచ్చు, యా హెల్దీ శాండ్విచ్ అనొచ్చు. లైక్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, ఉల్లిపాయలు, టొమాటోస్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, రైట్ సాస్. నాకు సాస్ ప్రతి దాంట్లో నచ్చింది అనమాట, సాస్ లేకపోతే ఎందుకు వెళ్ళాను. గైస్ నమ్మరు, నిజంగా చాలా అంటే చాలా ఏమి ఉంది. ఓకే గైస్, నేను ఇండియా వచ్చాక గ్యారంటీ రెస్టారెంటే పెడుతున్నాం, అందరు వచ్చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం, అందరు ఫ్రీ పక్క. నేను తినేసి ఇంకా కొంతసేపు మేబీ స్లీప్ వేస్తాం, తర్వాత లేచాక ఇంకా చదువుకుందాం. దిస్ ఈస్ ఎగ్ బిర్యానీ, హర్షి చేసింది. లాస్ట్ 2 బ్లాక్స్ నుంచి చెప్తున్నాడు హర్షి మంచిగా డెవలప్ అవుతుంది నా దగ్గర నుంచి, తింటున్నా అనమాట. ఏం డిసైడ్ అయ్యానంటే ఈరోజు కాలేజ్కి వెళ్ళట్లేదు, అంత ఓపిక లేదు మెయిన్గా, కొంచెం నాకు డొల్లుతానే ఉండాలని ఉంది, ప్రశాంతంగా డొల్లుతూ చదువుకుందాం అనిపిస్తుంది అనమాట. ఈరోజు ఇంట్రెస్టింగ్ ఏం చేద్దామంటే వీఆర్ గన్న టేస్ట్ ఫీస్టబుల్స్. ఫీస్టబుల్స్ ఈస్ లైక్ మిస్టర్ బీస్ట్. ఇప్పుడు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత చేస్తాం. బై 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 గైస్, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏమైందంటే ఆ రోజు వీడియో చేయలేదు అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఆఫ్టర్ 4 to 5 డేస్. అండ్ నా ఫ్రెండ్ చీకు కూడా ఇక్కడ ఉన్నాడు, కాల్ హిమ్ శ్రీకర్. మీరు ఎవరు చీకు అనొద్దు, మాకు వచ్చేది కదా అలవాట్లు, తర్వాత చీకు అంట కదా శ్రీకర్ అని చీకు అని ఎందుకంటున్నారంటే. సో యు హావ్ దిస్ మిస్టర్ బీస్ చాక్లెట్స్ ఫీస్టబుల్స్ అండ్ హెర్షీస్ కూడా. లైక్ ఇన్న నేను వీడియో ముందు చెప్పాను లేదు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, అన్ప్రొఫెషనల్ బిహేవియర్ వద్దు ఇక్కడ. సో వీళ్ళ టేస్ట్ ఫస్ట్ ఫెస్టివల్స్ టేస్ట్ చేసిన తర్వాత వీళ్ళు కంపేర్ ఇట్ విత్ హెర్షీస్, కాజ్ లైక్ మిస్టర్ బీస్ కూడా కంపేర్ చేస్తారనమాట, వీఆర్ బెటర్ దాన్ హెర్షీస్ అని. Doesn't everything taste better than Hershey's? Like literally, doesn't anything on the planet taste better than a Hershey's bar? Honestly, I think Hershey's bars just taste like shit, to be honest. We have 3 flavors. One is milk chocolate, second one is peanut butter, the third one is almond. చాలా హైప్ ఇచ్చాడు అనమాట, ట్రై చేద్దాం. పిచ్చండి ఇది. ఇదేంటి చూడడానికి నాకు సగ్గుబియ్యం గుర్తుంది, ఎందుకు గుర్తొస్తుందా? ఇక్కడ బ్రోగడి ఆల్రెడీ బ్రోగడా బ్రోగడి పర్లేదు. ఇది ఫస్ట్ అదే ఫస్ట్ మిస్టర్ బీస్ట్ ట్రై వెజిటబుల్స్ తిన్నారా? డైరీ మిల్క్ కూడా 5 రూపీస్ డైరీ మిల్క్ ఉంటది, చిన్నది అలా ఉంది.
ప్లేన్ ఫ్లేవర్ నువ్వు 5 రూపీస్ కన్నా 50 రూపీస్ కన్నా ఒకటే టేస్ట్. కుక్కీ అండ్ క్రీమ్ అలానే ఉంది. మనం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తిన్నాం ఈ ఫ్లేవర్ నచ్చదు. కుక్కీస్ అండ్ క్రీమ్ బాగుంటారు. ఐస్ క్రీమ్ చాక్లెట్ ఓరియో కుక్కీ అండ్ క్రీమ్ లా ఉందా? కుక్కీ అండ్ క్రీమ్ అంటేనే ఓరియోకి కొంచెం దగ్గరగా ఉంటది. కుక్కీ అండ్ క్రీమ్ ఐస్ క్రీమ్ కి దగ్గరగా ఉంటాయి. రెండిట్లో ఏం నచ్చింది? ఇది కంప్లీట్ డిఫరెంట్. అలా జడ్జ్ చేయడం ప్లెయిన్ చాక్లెట్ అంటే డైరీ మిల్క్ లానే ఉంది. కాన్ కొంచెం రాంగ్ అనమాట. అంత గొప్ప నేను తోపు అనేది ఏం లేదు. యాక్చువల్లీ ఇది ట్రై దీంతో కంపేర్ చేయొచ్చు. హోల్ ఎలిమెంట్ తో కంపేర్ చేయొచ్చు. చెప్పలేము. కుక్కీ అండ్ క్రీమ్ నాకు ఇష్టం. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నాకు అది చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ నచ్చలేదు. చాక్లెట్ ఫ్లేవర్ నాకు అంత నచ్చదు కాబట్టి నేను కుక్కీ అండ్ క్రీమ్ చూసేసి. Now we are trying Feastables Almond and Hershey's Almond. Mr. Beast Feastables is lost in the world. It is just a piece. Broken Hershey's. Broken! Why are you talking about this? Why are you talking about this? Come on. Come on, please. ఆల్మండ్ నార్మల్ డైరీ మిల్క్ లో రోస్టెడ్ ఆల్మండ్ ఒకటి చాలా ఫేవరెట్ అనమాట. లేదంటే ఫ్రూట్ అండ్ నట్స్ ఈ రెండే తింటాను నేను. చాక్లెట్స్ బేసిక్ గా తిన్నాను. నేను చాక్లెట్స్ బేసిక్ గా అస్సలు తిన్నాను. తింటే ఎర్బిస్ 5 స్టార్ కిట్ క్యాట్ తింటాను అంతే. కిట్ క్యాట్ కిట్ క్యాట్ 5 రూపీస్ 5 స్టార్ రోస్టెడ్ ఆల్మండ్ కిట్ క్యాట్ కిట్ క్యాట్ తీసుకురా. ఆల్మండ్ మిస్టర్ బిస్ట్ బాగుంది. ఐమ్ ట్రైయింగ్ హెర్షీస్ నౌ ఫర్ మీ మిస్టర్ బిస్ట్. కొంచెం డార్క్ ఉంది చాక్లెట్. నాకు డార్క్ ఉంటేనే ఇష్టం. నాది మిస్టర్ బిస్ట్ లో మిల్క్ ఫ్లేవర్ వస్తుంది నాకు అంత నచ్చట్లా. ఓన్లీ చాక్లెట్ ఇష్టం. హౌ టు గెట్ మీ ఆర్ కిడ్నాప్ మీ, యూ కెన్ ఆల్వేస్ బై మీ చాక్లెట్. వీళ్ళ వీళ్ళ అమ్మమ్మ ఏమని చెప్తారు సార్, చాక్లెట్లు ఇస్తే చాక్లెట్లు ఇస్తారమ్మా, ఎవరి దగ్గర తీసుకోకు అండ చిన్నపిల్లలాగా ఎవరిది ఎత్తుకెళ్ళలేరు కూడా. బాడీ షేమ్ అబ్బాయి. బ్రో ఐ హేట్ చాక్లెట్స్ బ్రో. అంటే హేట్ కాదు కానీ అసలు తిన్నాను నేను. నా 10th క్లాస్ లో నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినప్పుడు కూడా తిన్నాను. ఎప్పుడో తిప్పేస్తున్నాయి నాకు 4 చాక్లెట్లు. టూ మచ్ షుగర్ పీనట్ బటర్ ఏంటి చాలా మంది బాగుంది అన్నారు. నాకు నాకు క్యారమెల్ నచ్చదు కాకపోతే 5 స్టార్ లో 5 రూపీస్ నచ్చింది. దానికంటే ఎక్కువ తెలియదు నేను. చాక్లెట్ లోపల పీనట్ బటర్ ఉంది, మధ్యలో లైక్ లేయరింగ్ చేశాడు అనమాట. బేసిక్ గా కింద చాక్లెట్, మధ్యలో పీనట్ బటర్, మళ్ళీ దాని మీద చాక్లెట్. బాగలేదా? మన ఇంట్లో రెండు పీనట్ పీనట్ బటర్ కొనుక్కొని పెట్టాను. టోస్ట్ లో పీనట్ బటర్ తినడం వేరు, చాక్లెట్ తో పీనట్ బటర్ కలుపుకొని తినడం వేరు. టు బి ఆనెస్ట్ చాక్లెట్ టేస్ట్ ఎక్కువ లేదు, మొత్తం పీనట్ బటర్ టేస్ట్ ఉంది. అదే అంటున్నా పీనట్ బటర్ గట్టి వేసాడు. ఓన్లీ పీనట్ బటర్ టేస్ట్ వస్తుంది. చేదుగా లేకుండా కొంచెం స్వీట్ గా ఆ రెండు వేస్ట్ నేను టేస్ట్ చేయకుండానే చెప్పగలుగుతా. డార్క్ చాక్లెట్ లాస్ట్ నా అది మొత్తం చేంజ్ చేసింది. నాకు అలవాటే డార్క్ చాక్లెట్. కిట్ క్యాట్ ఈ రెండు ఫ్లేవర్స్ అట్ట ఫ్లాప్ అవుతుంది. కిట్ క్యాట్ చాక్లెట్ ఫ్రోస్టెడ్ డోనట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే బర్త్డే కేక్. బర్త్డే కేక్ కొరియన్ ఫేమస్ చేస్తారు సార్. ఇచు కహనా కొరియన్ లో బర్త్డే సాంగ్. కమిషనర్ ముసదా ఇప్పుడు నువ్వు సినిమా చూద్దాం థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగాలేదు అన్నాడు. చుట్ట మానేస్తావు? మూసుకోండి. మూసుకొని ఎలా తింటారు? డోనట్ అయితే సేమ్ డోనట్ లాగా లెక్కింద ఫ్రాస్ట్ వేసి పైన చాక్లెట్ అన్నమాట. This is popsicle level. బాగుంది కదా? బాగా అప్పుడు ఆల్ఫెన్లీ టేస్ట్ వస్తుంది నాకు.
బట్ నాట్ ది బెస్ట్ ఇక్కడ నార్మల్ ది ప్రిఫర్ చేస్తానండి నేను ఆల్వేస్ బర్త్డే కేక్ దిస్ ఇస్ మిల్కీ వార్ అండి మిల్కీ వార్ స్ప్రింకిల్స్ కొంచెం స్ప్రింకిల్ బాల్ మిల్కీ వార్ అరే మిల్కీ వార్ ఇష్టం రా నాకు చాక్లెట్ ఉండదు నాకు చాక్లెట్ ఇష్టం ఉండదు మిల్కీ వార్ ఇష్టం నా నచ్చదు మిల్కీ బార్ స్ట్రాబెర్రీస్ ఉండొచ్చు లోపల స్ట్రాబెర్రీ నా ఫేవరెట్ అంటే హైప్ ఇచ్చినంత ఓల్డ్ బెస్ట్ చాక్లెట్ అంత ఏం లేదన్నమాట పర్లేదు దానికంటే నాకు క్యాడ్బరీ డైరీ మిల్క్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నిటికంటే బెటర్ అని చెప్పడానికి అయితే నాట్ చాక్లెట్ రివ్యూస్ మిస్టర్ బిష్ చెప్పనా చాక్లెట్ లో చా ఉంది చీకుల్లో చా ఉంది సచ్చిపోరా నువ్వు నాకు అది ప్రతి వీడియోలో దాని వల్ల వచ్చింది నా అటెన్షన్ మొత్తం కొట్టేస్తుంది ఎందుకు వచ్చింది కూల్ రాకి బయట పడుకోబడతా ఈరోజు ఇంకా ఎక్కువ మాట్లాడితే దానిలో దూద్ తీసిన మొహం దండ వేసుకుంటా ఫెస్టివల్స్ మిల్కీ ఆల్మండ్ నచ్చింది అనమాట బెటర్ తిన్నట్లో నీకు రెండు ఫెస్టివల్స్ నచ్చిందా కిట్ క్యాట్ అంటే అనిపిరా ఓకే విష్ అనిపించింది హెర్షీస్ అయితే నాట్ అప్ టు ద మార్క్ అంటే నచ్చా తమిళనాడులో గట్టిగా కోయంబత్తూరు అబలాంచి పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటది అక్కడ రోజు వెన్నెల వాళ్ళ నాన్న చాక్లెట్ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కమెంట్ చేయండి I'll see you guys later. If you like this video, please like, share, comment, and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye-bye. I love you. బ్రో మిఠాయి మిఠాయి దగ్గరికి వస్తాయి హోమ్లో కంపేర్ నారాయణ మిఠాయి రా ఓజీ రా ఆశా చాక్లెట్ ఆశా చాక్లెట్ ఇప్పుడు తెలుసా నేను మహాలక్టోరా మహాలక్టో కూడా నచ్చింది ఎక్లెట్స్ నచ్చింది క్రికెట్ బ్యాట్ వచ్చింది రా మహాలక్టో నాకు మెలోడీ నచ్చింది మెలోడీ నా ఫేవరెట్ చిన్నప్పుడు మెంగో బైట్.